వీనస్, సర్పంచులు వినూత్న ప్రదర్శన. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చౌడవాడ గ్రామంలో సర్పంచులు మరియు వార్డు మెంబర్స్ వినూత్న ప్రదర్శన చేపట్టారు. పంచాయతీ నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని, నిధులన్నీ వేరే కార్యక్రమాలకు వాడుతున్నారని ఆవేదన చెందారు. సర్పంచ్ హక్కులు పూర్తిగా నిర్వీర్యం చేశారని, 13-14 నిధులు దుర్వినియోగం చేశారని, కనీసం పంచాయతీలు వీధి లైట్లు బాగు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. కనీసం గ్రామ వాలంటీర్లకున్నంత విలువ కూడా సర్పంచులకు లేదని తమ యొక్క ఆవేదన వ్యక్తపరిచారు. రోడ్డుపై దొర్లుకుంటూ, నీళ్లు పైన వేయించుకొని, కొన్ని పొర్లు దండాలు పెట్టుకుంటూ ఆంజనేయ స్వామికి వినతిపత్రం సమర్పించారు. దాడి ఎరుకునాయుడండి, కే కోటపాడు మండలం చౌడవాడ గ్రామ సర్పంచ్ని, మరి అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పంచాయతీరాజ్ సంఘం అధ్యక్షునండి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ సైకో ముఖ్యమంత్రి మా గ్రామీణ ప్రాంత ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం కోసం కేంద్రం ఇచ్చిన ఆర్థిక నిధుల్ని దొంగచాటున దొంగలాగా దొంగిలించినందుకు నిరసనగా ఈరోజు మా ఆంజనేయస్వామికి పొర్లు కొంటూ వచ్చి ఒక విన్నత పత్రం సమర్పించడం అయింది. ఏమనంటే, స్వామి, ఈ సైకోనా కొడుకుడికి, ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ఇచ్చి, ఇప్పటికైనా తెలివితేటలు ఇచ్చి, మా గ్రామీణ ప్రాంత ప్రజలకి కేంద్రం ఇచ్చిన నిధులు తిరిగి మాకు జమ చేయమని చెప్పేసి ఈ ఆంజనేయస్వామికి మొరపెట్టుకోవడం జరిగింది. మరి ఎంత దారుణం అంటేనండి, 431 జీవో ప్రకారం కూడా డ్రాయింగ్ అథారిటీ గ్రామ సర్పంచ్గా మాకుందండి. కానీ మా సర్పంచ్కి మాకు డ్రాయింగ్ అథారిటీ ఉన్నా కూడా మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా, మాతో సంబంధం లేకుండా కూడా మా ఆర్థిక సంఘ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధుల్ని దొంగచాటును తీసుకెళ్లిపోయినటువంటి మహానుభావుడు ఎవడని భారతదేశం మొత్తం మీద ఉన్నాడంటే ఈ సైకా నా కొడుకు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి అలాగే మీరు చూస్తే ఆ స్తంభానికి ఎల్ఈడి లైట్ చూడొచ్చండి. ఆ లైట్లు గత ప్రభుత్వంలో పల్లి ప్రాంతాలు వెలగాలని చెప్పేసి గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని స్తంభాలు ఉంటే అన్ని స్తంభాలు కూడా ఎల్ఈడి లైట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఆ ప్రభుత్వం, ఆ పాలక మండలి కూడా ఆ ఎల్ఈడి లైట్లు మెయింటెనెన్స్ కోసం అని 3 నెలలకు 150 రూపాయలు చెప్పని నిర్ణయించడం జరిగింది. దురదృష్టజాతు 2019లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పోయి ఈ సైకోన్ అక్కడ ప్రభుత్వం వచ్చింది. మరి మేము 2021లో సర్పంచ్గా మేము ఎన్నికయ్యాం. మేము ఎన్నికైన తర్వాత ఈ ఎల్ఈడి లైట్లు బాగు చేయమని చెప్పి ఎంత మొరపెట్టుకుని కూడా బాగు చేయలేదు కదా. మా గ్రామ పంచాయతీ నుంచి ఈ ఎల్ఈడి లైట్లు రిపేర్ నిమిత్తం అని చెప్పి 10 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం మా దగ్గర తీసుకుంది. కానీ ఎక్కడైనా మీరు మా గ్రామం అంతా కూడా 400 స్తంభాలు పైచీలకు ఉన్నాయి, మీరు ఏ స్తంభమైనా చూడవచ్చు, ఎల్ఈడి లైట్లు ఎక్కడా బాగుపడలేదు, ఎక్కడ వెళ్ళట్లేదు. ఈరోజు చూస్తున్నామండి, మరీ దారుణం. ఎంత దౌర్భాగ్యం అంటే వాలంటీర్గా ఉన్న వాల్యూ ఈరోజు సర్పంచ్కి లేదు. మాతో సమానమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చి సర్పంచులు ఇవాళ ఈ గ్రామంలో ఉత్సవ విగ్రహాలకని తయారు చేసి మా విధులు, నిధులు, హక్కులు కూడా దొంగిలిస్తున్నటువంటి ఈ సైకో నా కొడుకుని అతి త్వరలో మేము స్థానిక సంస్థ ప్రభుత్వ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నామో మా విశాఖపట్నం బంగాళాఖాతంలో కలపడం మాత్రం తథ్యమని చెప్పేసి ఈ మీ ద్వారా నేను ఈ సైకో ముఖ్యమంత్రి తెలియజేసుకుంటున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.